చార్లెస్ III పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ ఈ వేడుకను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రపంచ దేశాల అధినేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బ్రిటన్కు తరలి వచ్చారు. దాదాపు 2000 మంది అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో లండన్ వెస్ట్ మినిస్టర్ అబెలో ఈ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరగనుంది. దాదాపు 70 ఏళ్ల తర్వాత మళ్లీ బ్రిటన్లో పట్టాభిషేకం జరుగుతోంది. గతేడాది సెప్టెంబర్లో రాణి ఎలిజబెత్ II మరణించడంతో తదుపరి రాజుగా చార్లెస్ III బాధ్యతలు చేపట్టారు. అయితే అధికారికంగా రాజుగా బాధ్యతలు చేపట్టినా సంప్రదాయంగా నిర్వహించే పట్టాభిషేకం మాత్రం ఇవాళ జరగనుంది. చార్లెస్ III పట్టాభిషేకం కార్యక్రమానికి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ మొత్తాన్ని బ్రిటన్ ప్రభుత్వమే భరిస్తోంది. ఈ కార్యక్రమంలో చార్లెస్ పట్టాభిషేకంతో పాటు క్వీన్ కాన్సర్ట్ కెమెల్లా కిరీటధారణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఇక పట్టాభిషేకం సందర్భంగా రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి కోహినూర్ వర్షాన్ని వినియోగించటం లేదు. వలస రాజ్యాల పాలనకు గుర్తుగా ఈ వర్షం నిలిచినందుకు కోహినూర్ వర్షం లేని కిరీటంతోనే రాజు చార్లెస్ III క్వీన్ కాన్సర్ట్ కెమెల్లా కిరీటధారణ చేయనున్నారు. పట్టాభిషేక కార్యక్రమంలో ముందుగా కంటెర్బరీ ఆర్చ్ బిషప్ కింగ్ చార్లెస్ ను ఆహుతులకు పరిచయం చేస్తారు. అక్కడికి వచ్చిన సభికులు గాడ్ సేవ్ ది కింగ్ అంటూ ఆశీర్వదిస్తారు. అనంతరం న్యాయంతో పాలన కొనసాగిస్తానంటూ చార్లెస్ ప్రమాణం చేస్తారు. ప్రమాణం పూర్తి కాగానే 1300 సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ చేయించిన సింహాసనంపై చార్లెస్ III కూర్చుంటారు. ఇవి బుల్టన్ విశేషాలు. కీప్ వాచింగ్.